మనకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి ఆ డాక్టర్లకు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియస్తూ కరోనా వైరస్ నుంచి ఈ దేశ ప్రజలను కాపాడాలని ఉద్దేశంతో వారి కుటుంబాలు ఉన్నప్పుడు కూడా దాని గురించి ఆలోచించకుండా సమాజ సేవ కోసం మేము వైద్య వృత్తిని ఎన్నుకున్నాం కాబట్టి అదే పందాలు అదే ఆలోచనతోనే ప్రజలం ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లందరికీ తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తారు అటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక పూర్వక వందనాలు తెలియజేస్తూ అందుకే ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళందరూ కూడా అనేక మంది డాక్టర్లందరూ కూడా ఇలా ఈ విధి నిర్వహణలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కరోనా వైరస్ బారిన పడినప్పుడు కూడా దాన్ని దేన్ని చేయకుండా ప్రజలను కాపాాలనేటువంటి ఒక విశాల దృక్పథంతో వాళ్ళు చేస్తున్న సేవలు మనందరం మనందరం చూస్తాం అందుకే మన ఆదర్ణయం మోడీ గారు ముందే గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకు పూలు చేయడం కార్యక్రమం మనం చూసినాం రాష్ట్ర ఈ ముఖ్యమంత్రి అలా శుభాకాంక్ష తెలిపారు తెలిపిండి అనవన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మర్చి డాక్టర్లు మర్చిపోతాడు ముఖ్యమంత్రి ఎవరు గుర్తున్నారు డాక్టర్లు మర్చి డాక్టర్లు గుర్తుగారు రైతులు గుర్తుగారు విద్యార్థులు గుర్తున్నారు ఉద్యోగస్తులు గుర్తున్నారు అమరువులు గుర్తున్నారు ఇలా మంచి దినం ఇలా డాక్టర్కి ఒక్కరోజు సరిపోదు వాస్తవానికి ప్రతిరోజు నిరంతరం సేవ చేసేవాళ్ళు కనీసం ఫామ్ హౌస్ దాటి ప్రగతి దాటి కనీసం రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతున్నటువంటి డాక్టర్లు కూడా శుభాకాంక్షలు తెలియ తెలియడానికి సమయం దౌర్భాగ్యం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదని ఇంతకంటే సిగ్గుచోటి ఇంకోటి కాదు ఏం సౌకర్యం లేకున్నప్పుడు కూడా కనీసం ఎన్ ఫైవ్ మాస్క్ లేకున్నప్పుడు కూడా రోడ్డు మీకు ఆందోళన చేస్తూ వాళ్ళ అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క వేయకుండా ఇలా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్న డాక్టర్లకు కూడా శుభాకాంక్షలు చెప్పే సమయం లేని ముఖ్యమంత్రి రాష్ట్రం ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్ ర్యాలీ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక సాహసోపేతమ నిర్ణయాలు ఈ దేశ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన సందర్భంలో ఆ వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఒక పండుగ వాతావరణంలో ఎవరు కార్యక్రమం ఉండగా ఇలా కరోనా వైరస్ వల్ల మనం వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాల ఉద్దేశంతో ఈ వర్చువల్ ర్యాలీ చేస్తూ ఉన్నాం మనం మనందరూ తెలిసిందే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో మోడీ గారు పరిష్కారం కాని విషయాలను పరిష్కారం చేసి చూపడం అనేది గొప్ప ఘనత మన మోడీ గారు మన ప్రభుత్వాన్ని మన త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ అయోధ్య రామ జన్మభూమి పరిష్కారం విషయంలో కానీ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ సిఏఏ విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ మన గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప వ్యక్తి ఆధ్వేయ నరేంద్ర మోడీ గారు ఆ విషయాలన్నీ కూడా మన పెద్దలు రామోద గారు మనకు వివరించే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంలో వాటితో పాటు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ దేశ ప్రజలను కాపాడని ఉద్దేశంతో సంపాదన ముఖ్యం కాదు సమాజ శ్రేయ ముఖ్యము సమాజాన్ని కాపాడము ముఖ్యమని ఒక లక్ష్యంతో ఒక విధానంతో ఒక నినాదంతో ఈ దేశ ప్రజలను కాపాడడానికి ముందే లాక్డౌన్ ప్రకటించి నూట ముప్పై కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప వ్యక్తి మన ఆదరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలను కూడా కీర్తిస్తున్నాయి సంతోషిస్తున్నాయి స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ దేశంలో కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి అయినప్పుడు కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ దేశంలో ఏ ఒక్క పేద వ్యక్తి కూడా ఆకలితో ఒక విశాల దృక్పథంతో వాళ్ళ సేవా కార్యక్రమాల పేరుతో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్ఫూర్తి నింపి ఒక ఆలోచన రేకెత్తించి ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించినటువంటి వారు ఇచ్చిన పిలుపును శిరస వాయించి ప్రతి కార్యకర్త ఇవాళ సేవా కార్యక్రమాలతో ఈ దేశ ప్రజలను ఆక కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళ దాదాపు లాక్డౌన్ తర్వాత ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఇలా నవంబర్ మాసం వరకు తొంభై వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రతి వ్యక్తికి వాళ్ళ పేద ప్రజలకు కూడా ఐదు కిలోలు బియ్యము పప్పు లాంటి ముడి సరుకులు ఇచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారు